चित्तूर जिला गंगाधर नेल्लूर नियोजकवर्ग जनसेन इंचार्ज युगंधर पै जगनन्न सैन्य माटल तूटालु पेल्चाई इटीवल इंटि पट्टाल विषयंलो अविनीति जरिगिंदनि आरोपिंचिन युगंधर पै वैसीपी नायकुलु मंडिपड्डारु। चित्तूर जिला गंगाधर नेल्लूर नियोजकवर्गं कार्वेटि नगरं एंपीडीओ कार्यालय समुदायं वद्द वैसीपी मंडल कार्यदर्शि धनंजय वर्म अध्यक्षतन एर्पाटु चेसिन समावेशंलो वैसीपी नायकुलु मात्लाडारु। वैसीपी एंपीटीसी अभ्यर्थि पोन्नुस्वामी मात्लाडुतू जनसेन नियोजकवर्ग इंचार्जि युगंधर डीपीटी सीएम ओके ग्रामं वारु कावडं वल्ल अवास्तवालु मात्लाडिना क्षमिस्तुन्नामन्नारु। डीपीटी सीएम गुरिंची अवास्तवालु मात्लाडिते ग्रामंलोनिकि रानिव्वमनि हेच्चरिंचारु। अनंतरं वैसीपी नायकुलु पट्नं प्रभाकर रेड्डी मात्लाडुतू जनसेन इंचार्ज युगंधर पद्धति मार्चुकोवालनि అవినీతి ఉంటే నిరూపించాలే తప్ప అవాస్తవాలు ప్రచారం చేయకూడదన్నారు। తప్పుడు ప్రచారం చేసుకుని లబ్ధి పొందాలనుకుంటే సహించబోమని హెచ్చరించారు। అనంతరం వైసీపీ నాయకులు శేషాద్రి మాట్లాడుతూ జనసేన యుగంధర్ స్థాయికి తగ్గ మాటలు మాట్లాడాలని డిప్యూటీ సీఎం పాలనలో అవినీతి జరిగిందని అవాకులు చవాకులు పేలడం వంటి దుశ్చర్యలు మానుకోవాలని లేకుంటే తగిన శాస్తి చేస్తామన్నారు। ఈ సమావేశంలో వైసీపీ మండల కన్వీనర్ ధనంజయ వర్మ వైసీపీ నాయకులు కేశవరెడ్డి దొరబాబు గోపి శేషాద్రి వెంకటేష్ మురళి గోవిందస్వామి శివరెడ్డి పలువురు నాయకులు పాల్గొన్నారు। ప్రెస్ మీట్ పెట్టడం కారణం ఏమంటే ఒక పలికిమాలిన నీతిమాలిన వ్యక్తి చెప్పుకోవడానికి అసంకం ఉంది। ఏదో ఇదొరకు మా సోదరు చెప్పినట్టు ఒక చదువుకున్న వ్యక్తిని గౌరవించాం। జనసేన పార్టీకి సంబంధించిన ఒక నాయకుడు తప్పుడు ప్రచారాలతో మా మండలంలో అన్యాయం జరిగినట్టు అవినీతి జరిగినట్టు అమ్ముకున్నట్టు ఇళ్ళ పట్టాలు అమ్ముకున్నట్టు తప్పుడు ప్రచారం చేస్తూ ఎందుకంటే అతను కనీసం జనసేన పార్టీలో ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉండే నాయకుడు ఓడిపోయాడు। ఉన్న ఏకైక ఎమ్మెల్యే కూడా ఈ రోజు అసెంబ్లీలో జగన్మోహన్ చేస్తున్న మంచి పనులకి ఆకర్షితులు ఆయన కూడా పొగడతా ఉంటే ఇక్కడ యుగంధర్ అనే వ్యక్తి జనసేన నాయకుడు చెప్పుకుంటూ సొంత మండలమైన సొంత గ్రామ పాదరికొప్పంలో ఆయన డిప్యూటీ సీఎం గారుగా ఉన్న హోదా వ్యక్తి ఉన్న కలిగిన నాయకుడు అనేసి మన ప్రెస్ మీటింగ్ పెట్టి మనకు పేర్లు వస్తుందనే ఉద్దేశంతో ఆయన తప్పుడు ప్రచారం చేస్తూ అవాకులు పలక చెప్పుకుని తిరుగుతున్నాడు। నిజంగా నీ శుద్ధి ఉంటే దమ్ము ధైర్యం ఉంటే ఎందుకంటే ఈ రోజు జగనన్న ప్రభుత్వం చేస్తున్న మాకే కేవలంగా పనికిమాలిన తలంగా ఉంది। అట్లాంటి వ్యక్తి గురించి మాట్లాడుకోవడం ఈరోజు ఆయన ఏంటంటే ఆయన పుట్టుక ఆయన బతుకు అంతా అవినీతి అవినీతి అని చెప్పకూడదు కానీ మొన్న ఏదో అన్నాడు మన ప్రెస్ మీట్లో ఏమన్నాడు నవరత్నాలు అవినీతి జరిగిందా బాబు నువ్వు ఎన్ఆర్జీఎస్ గ్రాంట్లలో ఎంత తిన్నావు నిన్ను ఎక్కడ పెట్టారు ఎవరు విడుదల చేశారు మర్చిపోయావుప్పుడే నీ బతుకు ఎక్కడి నుంచి వచ్చిందో మర్చిపోయావని ఆయన పాదిరికుప్పమ్మ అనే ఊరు గర్వంగా చెప్పుకునేవాళ్ళు ఇన్ని రోజులు ఈ పాదిరికుప్పం గ్రామంలో నువ్వు పుట్టి ఇంత పనికి మాలిన మాటలు మాట్లాడతావని ప్రెస్ మీట్ పెట్టినావని మేము కనీసం కళ్ళ కూడా ఊహించలే నీకు ఏదో పిహెచ్డి చదువుకున్నావు నీకు విలువ ఇచ్చి మాట్లాడినా ఇన్ని రోజులు ఇంకా విలువ తెలుసుకోలేదు చూడు యుగంధర్ కబర్దార్ ఇంకోసారి మా డిప్యూటీ సీఎం మీద చిన్న మాట అన్నా కానీ ఊర్లో కూడా అడుగు పెట్టే నియం ఆయన జనసేన యుగంధర్ గారు మీ స్థాయి ఎంత నారాయణ స్వామి స్థాయి ఎంత ఆయన నీతిపరుడు ఈ రోజు ఇక్కడ ఒక మనిషి దగ్గర రూపాయి తీసుకోకుండా ఇన్ని లక్షల కోట్ల వరకు మన కార్యాలయం మనలో చేస్తూ ఉంటే నువ్వు నీ అవినీతిని బయట పెట్టేదానికి మా దగ్గర అన్ని రకాల సాక్షులు ఉన్నాయి। నువ్వు ఏపీఓగా వెదురుగుప్పు మండలంలో పనిచేసేటప్పుడు నువ్వు 4 లక్షలు తినేసినావనేసి ఈ రోజు ఇక్కడ నీ పైన కేసు ఉంది ముందు దాన్ని చూసుకొని అయినా తర్వాత ఆ రుద్రయ్య అనే అతనితో కలుసుకునేసి స్వచ్ఛంద సేవ ముసుగులో నువ్వు ఇల్లు కట్టుకున్నావు నీకు గెత్తి లేనివాడు ఈరోజు ఇల్లు వచ్చిందంటే స్వచ్ఛంద సేవ డబ్బులతో కట్టుకున్నావు తర్వాత డాక్టరేట్లు తీసిస్తానని చెప్పేసి డబ్బులు లక్షలు గుంజి ఉన్నావు।